శుద్ధం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్లో 1250 పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున వస్త్రాలు పంపిణీ చేశారు. షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. దేశంలో ఏ సీఎం ఆలోచించని రీతిలో సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. మెదక్లో 2 కోట్లతో షాదీ ఖానా నిర్మిస్తున్నామని, త్వరలోనే ఇది పూర్తవుతుందన్నారు. अपने घरों में कोई बूढ़ा मर गए, उनको लेकर जा रहे कब्रस्तान को बदक बोले तो ये गर्मी में बहुत तकलीफ हो रहा. ये गर्मी में उनको पैदल उतना दूर कब्रस्तान तक लेकर जाने में बहुत तकलीफ हो रहा. आपके साहेबा ने आपके लिए एक गाड़ी खरीद के दे रहे, आखिरी सफर की गाड़ी. ये आखिरी सफर की गाड़ी 1 महीने के अंदर आपको मिल जाएगा. किसी के घर में कुछ तकलीफ है, आप फोन करें तो आखिरी सफर की गाड़ी आपके घर के सामने आ जाएगा. ये बहुत ही जरूरत बात है. बहुत शहरों में हो गया, अपने शहर में भी होना. बल्कि आप पूछे, आपके पूछने से पद्मा देवेंद्र जी ने उनकी जो एमएलए के पैसे हैं, खुद के पैसे से एमएलए